కొనుగోలు చేసిన భూమి 3600 ఎకరాలు. ఇందుకు చెల్లించింది 432 కోట్ల రూపాయలు. ప్రస్తుతం ఈ భూమి విలువ 14400 కోట్లు. ఏపీ రాజధాని ప్రాంతంలో మంత్రి నారాయణ భూదోపిడి ఇది. భూసమీకరణలో భాగంగా మంత్రి నారాయణ రాజధాని పరిధిలోని 29 గ్రామాల్లోనూ మకాం వేసి విస్తృతంగా పర్యటించారు, గ్రామ సభలు నిర్వహించారు. ఈ క్రమంలోనే టీడీపీ సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీల ద్వారా అసైన్డ్ లంకభూముల రైతులను గుర్తించి వారి ఆర్థిక పరిస్థితిపై ఆరా తీశారు. అసైన్డ్ లంకభూములకు ఎలాంటి పరిహారం చెల్లించకుండా ప్రభుత్వం ఉత్తినే లాక్కుంటుందంటూ తన అనుచరులతో విస్తృతంగా ప్రచారం చేయించారు. ఆందోళన చెందుతోన్న దళిత రైతుల వద్దకు తన ప్రతినిధులతో బేరసారాలు సాగించారు. ఎకరం కనిష్టంగా 10 లక్షల నుంచి 15 లక్షల చొప్పున కొనుగోలు చేశారు. తనకు భూమిని విక్రయించిన రైతులకు అడ్వాన్స్ కింద 2 లక్షలు ముఠజెప్పిన నారాయణ తన బినామీల పేర్లతో రహస్య అగ్రిమెంట్లు చేయించుకున్నారు. అసైన్డ్ లంకభూముల సమీకరణకు ఇటీవల సీఎం చంద్రబాబు నాయుడు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం, ఆ భూములపై కొనుగోలుదారులకు హక్కులు కూడా కల్పించడానికి కసరత్తు చేస్తోన్న నేపథ్యంలో తక్కిన మొత్తాన్ని కూడా తనకు భూమిని అమ్మిన వారికి ముట్టజెప్పేశారు. ఆ రైతుల నుంచి జీపీఏతన బినామీర్లపై చేయించుకున్నారు. మొత్తం మీద రాజధాని గ్రామాల్లో 3600 ఎకరాల భూములను మంత్రి నారాయణ కొనుగోలు చేసినట్లు రాజధాని వ్యవహారాలను అతి సమీపం నుంచి పర్యవేక్షించే ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి సాక్షికి చెప్పారు. మండలం బోరుపాలెం ల్యాండ్ పూలింగ్ పరిధిలోకి రాదు కాబట్టి నారాయణ ఆ గ్రామంలో అసైన్డ్ భూములపై ప్రధానంగా దృష్టి సారించారు. ఒక్కో బోరుపాలెంలోనే 50 ఎకరాల అసైన్డ్ భూమిని కొనుగోలు చేశారు. తుళ్లూరు మండలం రాయపూడి లంకల్లోని సర్వే నంబర్ 250 నుంచి 400 వరకు వివిధ సర్వే నంబర్ల పరిధిలోని మరో 50 ఎకరాలకు పైగా భూమిని కొనుగోలు చేశారు. భూసమీకరణ ప్రక్రియ పూర్తయిన తరువాత రాజధాని గ్రామాల్లో ఎక్కడ భూములు ఉన్నా ఒకే ప్రాంతంలో ఇంటి ప్లాట్లు వాణిజ్య స్థలం కేటాయించేలా దరఖాస్తు చేసుకుంటే ఆ మేరకు ఇచ్చేందుకు అంగీకరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం వెనుక మంత్రి నారాయణ హస్తం ఉంది. అంటే రాజధాని నగరంలో మంత్రి నారాయణ కోరుకున్న ప్రాంతంలో ఇంటి ప్లాట్లు వాణిజ్య ప్లాట్ల రూపంలో 400 ఎకరాల భూమి లభించడం ఖాయమన్నమాట.